ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కీలక అంశం తెర మీదకు వచ్చింది ఇప్పటికే ఎస్సీసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారాలు ఎస్సీసీ మీద ఉంటాయి అనేది ఒప్పుకోవాల్సిన సత్యం ఎందుకంటే అది కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి అనేది అయితే ఇక్కడ అలాగని చెప్పి ప్రభుత్వం ఏమి రాజ్యాంగబద్ధం కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ ఏమీ కాదు ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థే రెండు కీలకమైన వ్యవస్థలే అయితే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాకుండా ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనేది కానీ ఇక్కడ నిమ్మగడ్ రమేష్ కుమార్ గారి వ్యవహార శైలి మీద పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఒకవేళ స్పీకర్ రంగంలోకి దిగితే స్పీకర్ కనుక నోటీసులు ఇష్యూ చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది క గతంలో ఒక ఎలక్షన్ కమిషనర్ని ఇలాగే మహారాష్ట్రలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు మాజీ సమాచార కమిషన్ విజయ్ బాబు ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఏంటనేది చాలా క్లియర్గా చూస్తే మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ ఆయన చెప్పుకొచ్చారు ఒక మీడియా ఛానల్లో ప్రివిలేజ్ నోటీస్ గనక ఇష్యూ చేస్తే ఖచ్చితంగా దాని మీద ఇమీడియట్గా ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ అవ్వాలి ఒకవేళ ఆ నోటీస్ని తీసుకోకపోయినా మహారాష్ట్రలో జరిగిన ఇష్యూ ఏంటంటే ప్రివిలేజ్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు ప్రివిలేజెస్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కనీసం దాన్ని తీసుకోలేదు దాని మీద సంతకం కూడా పెట్టలేదంట దాంతో ఇమీడియట్గా ఎలక్షన్ కమిషనర్కి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అది కూడా అరెస్ట్ వారెంట్ కూడా చాలా సీరియస్గా ఉంటుందంట స్పీకర్ కనుక అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే కనీసం పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వరంట ఆయనకి బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా కనీసం గవర్నర్ని కలిసి వస్తాను అన్నా సరే టైం ఇవ్వకుండా కనీసం ఒక ఫోన్ చేస్తాను గవర్నర్ కనే అన్నా సరే టైం ఇవ్వకుండా ఇమీడియట్గా ఆయన అక్కడి నుంచి స్టేషన్ తీసుకొచ్చారంటే పద్నాలుగు రోజులు జైల్లో పెట్టడానికి ఏదో పర్మిషన్ తీసుకుంటే కోర్టు దగ్గర నుంచి అయితే అప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నాక ఏడు రోజులు మాత్రమే జైల్లో ఉంచారంట అంటే తర్వాత బాంబే కోర్టు కూడా దాని మీద చెప్పింది ఆ ప్రివిలేజెస్ నోటీస్లో ఏముందో అది అక్షర సత్యం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు రెండూ కూడా ఒకరినొకరు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి కానీ ఎవరైనా పెత్తనం చలాయించాలని చూసిన విచక్షణాధికారం పేరుతో ఇటువంటి రాజకీయాలు చేసినా సరే ఖచ్చితంగా అంటే ఎంత పెద్ద రాజ్యాంగ సంస్థలో ఉన్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వం చేసుకునే పనిని చేసుకుని వాళ్ళు వాళ్ళకు అనుమతి ఇవ్వాలి ఎందుకంటే అది కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థే కాబట్టి దానిని అడ్డుకుని రాజకీయాలు చేసే విధంగా ఉంటే మాత్రం చర్యలు తప్పవని చెప్పి కోర్టు కూడా చెప్పిందంట అంటే ఆ నేపథ్యంలోనే ఆయన్ని ఏడు రోజులు జైల్లో పెట్టారంట అంటే ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితులు అంతకు మించి శృతిమించినవి ఇంకా ఇక్కడ పరిస్థితులతో పోలిస్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో అప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషనర్ వన్ పర్సెంట్ మాత్రమే చేశారంట అంటే అక్కడికంటే తొంభై తొమ్మిది శాతం ఎక్కువ ఇక్కడ జరుగుతోంది అయినా సరే చాలా పేషెన్సీతో ఓపికతో ఎలక్షన్ కమిషన్కి ఎలా ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప అలాంటి సీరియస్ చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక ఉదాహరణగా చెప్పారు కానీ ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు సీరియస్గా వెళ్ళడానికి సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకవేళ అదే గనక జరిగితే ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగం ఒకటే కాబట్టి అందరికీ ఒకటే చట్టాలు వర్తిస్తాయి కాబట్టి పక్క రాష్ట్రంలో జరిగింది ఇక్కడ కూడా జరగకపోవడానికి ఏం లేకపోలేదు ఖచ్చితంగా స్పీకర్ కనుక రంగంలోకి దిగి డెసిషన్ తీసుకుంటే ప్రివిలేజెస్ నోటీస్ కనుక ఇష్యూ చేస్తే గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి